ఇయాల ఎవడైనా రాష్ట్రంలో ఎక్కనన్న టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏదైనా ఉదారంగా మున్సిపల్ కార్మికులను పరిశుద్ధ సిబ్బందిని ఆసుపత్రి సిబ్బందిని పోలీసులను ఎక్కనన్న ఎవడైనా నాదుకున్నట్టు ఈ రాష్ట్రంలో చూసిన మీరు వార్త అధికారికంగా పోయక నిలుసోడం తప్ప పెద్దరిక చేసుడు తప్ప రాజకీయాలు ఏమన్నా మీరు కనీసం వేరే రాజకీయ పార్టీలను వివక్ష పూరితంగా మేము ఏదైనా సహకారం చేస్తామంటే కూడా మీరు సోషల్ డిస్టెన్స్ లేదా కేసులు పెట్టి భయపెట్టే పరిస్థితులల్ల ధైర్యంగా ఇలా చేశాం కరీంనగర్ లో కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తామంటే సోషల్ డిస్టెన్స్ అని కేసులు అంటే ఏమైంది ఇటువంటి యాక్టివిటీలో కూడా రాజకీయ వివక్ష చూపెడతారు అందుకని నేను ఇప్పుడు కూడా కోరుతా ఉన్నా రెండు మూడు స్పష్టమైనటువంటి అంశాల లోపల మంత్రులు ప్రతిస్పందించాలి మీరు రైతులుగా వాళ్ళు 40 కిలోలు జోకేటువంటి సంచిలో 42 కిలోలు జోకుమని మీరు మౌఖిక ఆదేశాలు ఇచ్చినారా లేదా ఇయ్యకపోతే అటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు ఏం తీసుకుంటారని అడుగుతా ఉన్నాం అవి జోకి 42 కిలోలు పంపిన తర్వాత కూడా రైస్ మిల్లర్ దించుకోవడంలే మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్న అటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు వాళ్ళతో కుమ్ముక్కైనా మేము భావించాల్సి వస్తుంది కందులు జనవరిలో అమ్ముకున్న పైసలు వస్తలేవు ఈ నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో పైసలు ఇప్పిస్తారా ఇప్పియరా రేపు మామిడి పంట వస్తా ఉన్నది వాటిని కొనుగోలు చేయడానికి ఏం ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి అదేవిధంగా కేంద్రము రాష్ట్రము ప్రకటించినవి ఇలా కేంద్రము గ్యాస్ ప్రకటించింది ఓన్లీ ఉజ్వల స్కీమ్కే ఇస్తుంది మొత్తం దీపం పథకంతో పాటుగా బీపీఎల్ కిందన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుతా ఉన్నాం జన్ధన్ అకౌంట్ ఉన్న వాళ్ళకి 500 ఇస్తుంది బీపీఎల్ ఉన్న వాళ్ళందరికీ కూడా 500 ఇవ్వాలని అడుగుతాను ఏంది 500 ఇచ్చేది బీపీఎల్ కింద కనీసం అది కూడా జన్ధన్కే అంటా ఉన్నారు పప్పిస్తానే కందిపప్పు వరకని వచ్చింది ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రంలో కందిపప్పు ఒక కిలో కిలో నెల కిలో సంపర ఏం లేవు ఊరికే మాటలకే పరిమితమైన మీరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర అధ్యక్షుడు అయినావు ఒక వాటి మీద దీక్ష చేయి ఈ కొనుగోలులో కూడా ఎఫ్సీఐ పాత్ర ఉంది ఇద్దరు ఒకరి మీద ఒకరు తిట్టుకొని ఎనకడికి ఒక సామెత ఉన్నది ఇంటికి చుట్టం వస్తే భార్యాభర్తలు గంజులు సప్పుడు చేసుకుని కొట్లాడితే ఇంటికి వచ్చిన చుట్టం వాపసు వెళ్ళిపోతారట ఇగో ఈ రాష్ట్రం బీజేపీ టీఆర్ఎస్ మీద కొట్లాడుకున్నట్టు చెప్పుకుంటే రైతులు ఇబ్బంది ఎదుర్కొంటుంటే ఎఫ్సీఐ నిబంధనల రూపాయలు సడలింపు చేసి రైస్ మిల్లతో చర్చ చేసి అంటే ఆ జ్ఞానం కూడా రాష్ట్రానికి లేదు అన్ని పార్టీలను ప్రొక్యూర్మెంట్ పేరు మీదనో కరానో పేరు మీదనో మరి పిలిచి సలహా సూచనలు తీసుకునే రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం తెలంగాణ దేశంలో ఉన్నత స్థానంలో ఉండాలనే ఆలోచన లేదే ఎంతసేపు రోజు పొద్దుగాల చెక్కులు తీసుకోవాలి ఫోటోలు దిగాలి మీకు తెలుసు ఏప్రిల్ 6 నాడు అంబేడ్కర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి 5 నాడు ఏప్రిల్ 11 జ్యోతిరావు పూలే మొన్న 14 నాడు బాబాసాహెబ్ అంబేడ్కర్ దండలేస్తే హనుమంతరావు లాంటి కేసు పెట్టింది హైదరాబాద్ లో మేమైతే భయపడి పోనేలేదు ఎందుకంటే పరిస్థితి ఎట్టుందో ఎవరు ఓదన్నారు కానీ నిన్న మాత్రం చోటా చొట్కా బుస్కా లీడర్ అంతా పోయి టీఆర్ఎస్ జెండాలు ఎగిరిస్తున్నారా నీకు లేదా కరోనా నీకు లేదా కేసు నీకు లేదా అంటువ్యాధుల నిరోధక చట్టం కింద నీకు సెక్షన్ 8 కింద నీదో కేసు లేదా ఇంత దౌర్భాగ్యమా అంబేడ్కర్ లాంటి నియాలు నివాళులు అర్పించడానికి మాత్రం ఎవరికి పోనీయవు నీ పార్టీ జెండా వచ్చినప్పటికి మాత్రం అందరు పోతారా నువ్వు ఇటువంటి వివక్ష పూరితంగా ఉండద్దు అనే దాని మీదనే మేము కోరుతాం అందుకే మళ్ళొక్కసారి దయచేసి మంత్రులారా ఈ జిల్లా రైతులను ఆదుకోవడానికి మీరు చర్యలు తీసుకోండి లేకపోయేది ఉంటే కాంగ్రెస్ పార్టీ రైతులకు సపోర్ట్ గా ఉంటాం రోడ్డు ఎక్కుతాం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం రైతులకు న్యాయం చేయిస్తాం అది మా బాధ్యత అనే మాట కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం కేంద్ర ప్రభుత్వం కూడా అట్టహాసంగా కొన్ని పథకాలు ప్రారంభిస్తే దానికి సంబంధించి ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కొవ్వొత్తులతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం తీసుకున్నాడు అయ్యా నేను అడుగుతున్న ఎవరికైనా 500 రూపాయలు జన్ధన్ ఖాతా కాక ఎవరికైనా వచ్చినాయా ఉజ్వల స్కీమ్ తప్ప ఎవరికైనా గ్యాస్ సిలిండర్ వచ్చిందా ఎవరికైనా 5 కిలోల బియ్యం వచ్చినాయా ఊరికే పబ్బం గడుపుకోవడానికి ఒక ప్రకటన చేస్తే ఆ దానికి సప్పట్టు కొట్టి మీరు దీపాలు ముట్టించి దానికి సంబంధించిన బాధ్యత లేదా ఇవాళ వాళ్ళు కేంద్రము సున్నా రాష్ట్రము సున్నా కానీ రోజు పొద్దుగాల పేపర్లలో ఫోటో చూస్తే 1000 కోట్ల రూపాయల చందాలు అక్కడ కేంద్రంలో 1 లక్ష కోట్లు రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు చందాలు వస్తే ఎవరికన్నా గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎవరికన్నా మున్సిపాలిటీ సిబ్బందికి
ఎవరకన్నా ఆరోగ్య సిబ్బందికి కనీసం మాస్కులన్నా సప్లై చేసిరా శానిటైజర్లన్నా సప్లై చేసిరా ఏం చేసిరు పైసలు అన్న అడిగితే మేము రాజకీయం చేస్తున్నాం కరోనా సమస్యలు అంటారు అయ్యా ప్రజలారా తెలంగాణ ప్రజలారా మేము రాజకీయం చేయడానికి లేదు కరోనా సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్య తరగతి రోజు రికార్డ్తే బతికే వాళ్ళ గురించి ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాం మీ పక్షాన్నే ప్రశ్నిస్తున్నాం ఇలా ప్రశ్నించకపోతే రేపు పొద్దున ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రోజు కష్టపడితేనే తినేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది మొన్నటిసారికి నువ్వు ప్రభుత్వమే మార్చి నెలలో 22వ తారీఖు నాడు జనతా కర్ఫ్యూ పెడితే 22 రోజులు పనిచేసిన వాళ్ళకు నువ్వు సగం జీతం ఇస్తుంది ఇప్పుడు ఏప్రిల్ అయితే మొత్తమే లేదా ఏం జీతం ఇస్తావయ్యో తెలియదు అటువంటి పరిస్థితుల రోజు ఆటో కార్మికులో లేకపోతే ఇతరత్ర సుతారులో లేకపోతే ఇతర కష్టపడేటోళ్ళలో వ్యవసాయ కూలీలో లేకపోతే ఇతరత్ర వాళ్ళు దుకాణం ఉండబడేటువంటి వాళ్ళు బట్టల దుకాణాలు పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏందే వలస కార్మికులకు సంబంధించి కూడా ఇటువంటి పరిస్థితుల రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎన్నికల మీరు ఏ కరోనా సందర్భంగా ప్రకటించినా ఇస్తారో ఇవ్వండి దాంతో పాటుగా ఏ ఇండస్ట్రీస్కి అయితే 3 నెలల కరెంటు రాయితీ ఇచ్చినో ప్రతి గృహ నిర్మా గృహ అవసరాలకు వాడుకుంటున్న వాళ్ళందరికీ కూడా 3 నెలల కరెంటు బిల్లు ఎత్తేయాలి 3 నెలల ఇంటి పన్ను ఎత్తేయాలి 3 నెలల ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ ఏదైతే మీరు ట్యాక్సీలు వాళ్ళు నడుపుకుంటారు 3 నెలల ట్యాక్స్ ఎత్తేయండి 3 నెలల ఇంటి పన్ను రద్దు చేయండి ఎందుకంటే నువ్వు ఓనర్లకు కిరాయి ఎంతని చెప్పినావు 7 కే కట్టాలి ట్యాక్స్ ఎవరైనా 7 కే కట్టాలి కరెంటు బిల్లు ప్రభుత్వం కట్టిన పైసలు ఏమైనాయి దేని ఖర్చు చేసినామంటే పొన్నం ప్రభాకర్ రాజకీయం చేస్తున్నా నవ్వురొక్కరు మళ్ళీ నాయకులు అంటారు అవునా పైసలు అయితే నీకు బాధ్యత నువ్వేమన్నావు అవసరమైతే కరోనాను అరికట్టడానికి ఎన్ని వేలైనా ఖర్చు పెడతాను దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ పేరు మీద తెలంగాణ బ్రాండ్లు బాండ్లు అమ్ముకొని 5-5 వేల కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు చందాలు వచ్చినాయి రాష్ట్ర ఖజానా వచ్చింది పేద మధ్యతరగతి ఉద్యోగుల ఆఖరి పెన్షన్లు కూడా కట్ చేస్తే వాళ్ళు డొల్లి పెడితే 75% ఇస్తున్నారు 25% కట్ చేస్తున్నారు పెన్షనర్లు కూడా సో ఇటువంటి పరిస్థితులలో మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం కరోనా పేరు మీద లాక్డౌన్ ఏర్పాటు చేయడానికి సంబంధించిన విషయంలో ఏ రాజకీయ పార్టీ వివక్ష లేదు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో కేంద్రానికి కానీ రాష్ట్రాల వాళ్ళకి చెప్పినారు మీరు వలస కార్మికులకు సంబంధించిన ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు చిన్నకారు సన్నకారు పేద చిన్న పరిశ్రమల వాళ్ళ గురించి ఏం సహాయం చేయడానికి మీరు నిర్ణయం చేసుకున్నారు రోజు కష్టపడితే బతికేటువంటి వాళ్ళ గురించి ఏం మీరు తీసుకుంటా ఉన్నారు ఇలా వలస కార్మికులకు సంబంధించి నెల రోజుల కొరకు 500 రూపాయలు 12 కిలోలు ఇస్తే వాడు ఎక్కడ పోతుంది ఎటు పోతుందే దాదాపు 4 రోజులు 22 తారీఖు నెల రోజులు అయింది లాక్డౌన్ స్టార్ట్ అయ్యి ప్రభుత్వం అట్టహాసంగా కరోనాను ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించి అందరికీ తెలుసు జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం స్వీయ నియంత్రణ ఈ యొక్క డిస్టెన్స్ మెయింటెనెన్స్ తోనే దీన్ని కంట్రోల్ చేస్తామని తెలుసు సంతోషం కానీ ఈ లాక్డౌన్ వల్ల ఎవరికైతే ఇబ్బందులు కలుగుతా ఉన్నాయో నిరుపేదలకు కావచ్చు రోజు ఉపాధి చేసుకొని బతికేటువంటి వాళ్ళకు కావచ్చు అటు ఆటో కార్మికులకు కావచ్చు లేదా ఇతరత్ర అనేకమైనటువంటి రోజు కష్టపడితే మాత్రమే రెక్కాడితే డొక్కాడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించలే ఆఖరికి ప్రభుత్వం ఏం చేసింది 12 కిలోల బియ్యం 1500 రూపాయలు పోయిన సారి మళ్ళీ ఇప్పుడు మేల ఇస్తామని ప్రకటించింది నెలకు 6 కిలోలు ఇచ్చేదేనే అలా ఇంక 6 కిలోలే ఒక 1500 రూపాయలు 1506 రూపాయలు తప్ప ఈ నెల రోజున మొత్తం కరోనా లాక్డౌన్ లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకెవరైనా ఏదైనా రూపాయి లాభపడ్డారని అడుగుతా ఉన్నా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు గ్రామాల వారీగా కూపన్లు ఇచ్చి చాలా పెద్ద ప్రణాళిక ప్రకారంగా కొంటామని అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినాం కానీ దాని తర్వాత క్షేత్రస్థాయికి చూసినప్పుడు అక్కడ క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు మేము పోయి దానికి సంబంధించిన రైతులకు మద్దతు ఇవ్వాలి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నది 40 కిలోల బస్తాకు 42 కిలోలు రైతు ఉదారంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మిల్లర్లు మళ్ళీ ఎందుకు సతాయించి మళ్ళా 2 కిలోల పేరు మీద కోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు 40 కిలోల బస్తాకు ఈ విధంగా క్వింటాల్కు 5 కిలోలు ఎక్కువ చూపడము
మళ్ళొక 3-4 కిలోల రైస్ మిల్ల లోపల తరువు పెరిమి తీసేటువంటి ప్రక్రియ ఎందుకు జరుగుతోందని అనేక కొనుగోలు కేంద్రాలకు తిరిగే సందర్భంగా స్వయంగా నేను అడుగుతాను ఇయల గంగుల కమలాకర్ గారు ఈ జిల్లా సివిల్ సప్లైస్ మంత్రి ఈటల రాజేందర్ గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి కొప్పుల ఈశ్వరి జిల్లాకు సంబంధించిన మంత్రి కేటీఆర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఈ జిల్లా నాయకత్వం అంతా కలిసి అధికారులకు అనధికారికంగా 42 కిలోల చౌకమని చెప్పిరు ఏ కొనుగోలు కేంద్రానికి వచ్చినా ఇది మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మంత్రి గారు మీరు ఏ విధంగా రైస్ మిల్లర్లకు ఊతం ఇచ్చే విధంగా రైతులకు నష్టం జరిగే 42 కిలోల చౌకమనే ఆదేశాలు ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు అని అధికారికంగా అడుగుతాను మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాదు అవి చేసిన తర్వాత కూడా మీరు మిల్లర్లతోటి ఒక్కనాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం గాని మంత్రి గాని సంబంధ అధికారులు గాని ఒక్కనాడు కూడా సమీక్ష ఏర్పాటు చేసుకోకుండా రైతులను నానా రామగోస పెట్టి తాల పేరు మీదనో లేదా ఇతరత్ర పేరు పేర్లందనో తరుగు పేరు మీదనో కిలోలు కిలోలు దోచుకుంటుంటే పాప రైతులు ఎన్నడైనా చూసినామా ధాన్యం గాలబెట్టుకునే పత్తి దక్కన నాకు అనవటదా ఇయాల నీ ప్రభుత్వం ఈ తరుగుల పేరు మీద రైతులు చేస్తున్న మోసం పేరు మీద ఆఖరికి రైతు ధాన్యాన్ని కాలబెట్టుకునే పరిస్థితికి వచ్చిండు ఇటువంటి కరోనా క్లిష్ట సమయం లోపల కూడా ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చిండు మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఇక్కడ కూడా ఈటల రాజేందర్ గారు మొన్న ఈ తాల్గిలు ఎందుకు తాలు దొక్కుతున్నారు అన్నాడు ఒకవైపు 42 కిలోలు దొక్కలేరాబాయి అని ఒకవైపు అన్నాడు మేము స్పష్టంగా మంత్రులను రెస్పాండ్ కమ్మని అడుగుతా ఉన్నాం మీరు 40 కిలోలు మాత్రమే దొక్కుతారా 42 కిలోలకు ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు ఇస్తా ఉందా అనధికారిక ఆదేశాలు నడుస్తా ఉన్నాయి దీనిని ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది గత లోపల ప్రొక్యూర్మెంట్ జరిగినప్పుడు రైస్ మిల్లర్ల దగ్గర సమస్య వస్తే ఎఫ్సిఐ నిబంధనల విషయం వేరకు వస్తే కూర్చోబెట్టి ఎఫ్సిఐ నిబంధనలు రైస్ మిల్లర్లకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అనేక చర్యలు తీసుకున్నాం కానీ ఇలా ప్రభుత్వం రైస్ మిల్లర్లతో చర్చలు జరపడానికి కానీ రైస్ మిల్లర్ల యొక్క సమస్యను పరిష్కరించడం ద్వారా రైతులకు సమస్య లేకుండా ఉండే విధంగా ఇక్కడ కూడా చర్యలు తీసుకుంటలేదు ఇది దురదృష్టకరం అది తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం 2 కిలోల తరుగు 40 కిలోల సంచికి జోకడం అనేటువంటి ఈ రైతులను నైరేగా మోసం చేయడమే అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను.